डोर वेसको పైపులు మరియు ఫిట్టింగులనే ఎల్లప్పుడు వాడండి అంటే డ్రైవింగ్ అయినా చేసే ఫీల్ కూడా కాకపోతే ఎప్పటి నుంచో అనుకుంటా మా నోడి పైకి ఎందుకు ఎక్కాడు అంటే ఉంటాం ఇప్పుడు ఆడ అక్కడిక్కడ ఆడనాలు తిరగడం వల్ల మన టైం అనేది తెలియకుండా అయిపోతుంది అదే మన బాడీకి ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ అప్పుడు ఆడు తిన్నాడు కానీ వీడియోలు పెడితే మాత్రం చూసుకుంటాడు బండి వచ్చేసి ఎట్లా డెకరేట్ చేసిండు మొత్తం మాడిఫికేషన్ చేయించిండు స్పోర్ట్స్ కార్ అనుకోండి బోటి రైస్ బాగుండదు అన్నమాట ఆటో నవర్ లో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మరాఠా క్లాస్ ఇప్పుడు మన బండి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు ఇప్పుడే చూద్దాం పైకి ఎక్కి మిచ్చర్ ఎక్కడ పెట్టారు మిచ్చర్ చేయించలేదండి మిచ్చర్ ఎందుకు మనకు ఎక్కుతాను కదా ఆయన మిచ్చర్ మీద నుంచి అక్కడ కష్టపడదు అది చాలా మనం ఎట్లా పైకి ఎక్కాలండి మరి ఎక్కు ఇట్లనేనా పెయింటింగ్ చేసిరా ఎక్కాదు ఎక్కు ఎక్కు ఏం కాదు అన్ని కూడా మన బోట్ లన్నీ కూడా వెరీ టైట్ ఉన్నాయి లూజ్ అయితే చాలా మంది కామెంట్స్ ఏం చేస్తారంటే నట్లు లూజ్ అయిపోతాయి రన్నింగ్ లో అటు ఇటు అవుతాయి అని చెప్పేసి అంటున్నారు ప్రతి ఒక్కటి వెల్డింగ్ వచ్చేసింది పైన కూడా వెల్డింగ్ మనకి ఇవి కూడా సపోర్ట్ ఉన్నాయి కాబట్టి మనకు అంతగా లూజ్ అయిపోకూడదు ఒకవేళ లూజ్ అయినా కానీ మనకి ఎక్స్ట్రా నట్లనే ఇస్తారు ఏదైనా లూజ్ అయిందంటే మనం బండి ఎప్పుడైనా పట్ట ఆపినప్పుడు ఎట్లా చూసుకుంటో పట్ట లూజ్ అయిందా టైర్లు ఏమైనా పంచర్ అయినా చూసుకున్నట్టే ఇవి కూడా చూసుకోవాలి ఒకవేళ లూజ్ అయినట్టు అనిపిస్తే మట వేరే నట్టు వేసుకొని టైట్ చేసుకోవాలి పారలు ఉంటే మన ఎప్పుడైతే ముగ్గురం బండిలో ఉంటాం కాబట్టి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం ఏ లోడైనా వేసుకోవచ్చు ఎంత హైట్ అయినా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు పట్ట కట్టేటప్పుడు కూడా చాలా ఈజీగా కట్టుకోవచ్చు చూస్తున్నదా లోపల ఇప్పుడు పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది మన కింద ఏదైతే పెయింట్ ఉందో అన్ననే వేసిండు కాబట్టి అన్నగే చెప్పిన మళ్ళీ అన్న దగ్గరుండి మళ్ళీ పెయింటింగ్ చేపిస్తుంది సేమ్ యాక్టివ్ దానిలాగానే ఇప్పుడు ఈ అన్న వచ్చేసి అయితే మన బండి దగ్గరకు వచ్చినాడనమాట పొద్దున్నే వచ్చినాడు మేము రూమ్ దగ్గరికి వచ్చే లోపే ఇక్కడ ఉన్నాడు అన్న మన బండి దగ్గర చూసానికి వచ్చింది అప్పుడు బండి బిల్డింగ్ జరిగే బాడీ బిల్డింగ్ జరిగేటప్పుడు కూడా వచ్చింది అన్న ఇప్పుడు కూడా వచ్చింది మళ్ళీ దానియా చిరాది కింద పడేవు ఈ మాకేనా పైన ఉండదు చాసలోంచి తోస్తే అని లాక్ చేసుకోవడమే మన పని చాసలోంచి తోస్తే అని లాక్ చేసుకోవడమే మన పని అందులో పెట్టుకోవాలి లోపల సార్ దీని కూడా కొంచెం చేయించాడా ఇంకే మనకి నిచ్చిన ఎందుకే మన ఎక్కుతారా ఈజీ పెట్టించారు మరి ఎక్కడ పెట్టాలి అచ్చా ఎడల ప్రావాలా ఈ ప్లేట్ ఎలా ఉండాలా మరి అలా చెప్తే అలా అవుతుంది ఎలా ఉండాలా ఎలా ఉంటే అలా పట్టుకోలేకుండా ఉంటుంది ఒత్తుకుంటది గోడ మీద అలా నుంచి ఉంటుంది తమ్ముడు నిలబడతావు ఇడ నిలబడతావు మంచిగా ఉంది ఇట్లా ఎక్కుతారు ఇక ఇంతకన్నా మంచిగా ఎక్కుతారా చెప్పులు ఉండవా నీకు సార్ వచ్చేసి ప్రెస్ లో చేస్తారనమాట మనకి బండి అయితే సార్ చాలా ఇష్టం కార్లు అంటే సార్ బండి కూడా యూట్యూబ్ లో ఉంటది ఆ బండి వచ్చేసి ఎట్లా డెకరేట్ చేసిండు మొత్తం మాడిఫికేషన్ చేయించు స్పోర్ట్స్ కార్ అనుకున్నాం మేము వచ్చేటప్పుడు ఎవరబ్బా ఈ కార్ ఇంత మంచిగా ఉందని చెప్పి అనుకున్నాం సార్ మన బండి చూస్తానికి వచ్చిందంట మన దగ్గరికి ఇప్పుడు ఆ బండి కూడా ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం ఎట్లుందో మళ్ళీ దానికి ఏమేం చెప్తున్నా కూడా చూద్దాం సార్ కొత్త కొత్తగా కార్ వచ్చింది దాని స్టైల్ వేరే కొత్త కొత్తగా కార్ వచ్చింది దాని స్టైల్ వేరే నేను డ్రైవ్ చేస్తే దాని మజా ఉంటుంది ఇంకా ఇది గ్లాసా ఫైబరా స్పీడ్ కంట్రోల్ చేస్తారు సార్ చాలా ఇష్టం అనమాట డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ చేయడం అనేది
ఇది చూస్తానికి ఇది వచ్చేది డిజైర్ కానీ ఇది డిజైర్ లాగా లేదు ఒక స్పోర్ట్స్ కార్ లాగా అనిపిస్తుంది మన స్పీడ్ కంట్రోల్ చేస్తాం అన్నమాట ఓవర్ స్పీడ్ వేయటంలోకి ఏందంటే ఇప్పుడు ఇది ఉందనుకో కంట్రోలింగ్ అవుతుంది బాగా గ్రిప్ ఉంటుంది రోడ్ మీద ఎటు అటు కంట్రోల్ తప్పకుండా ఇంకేమున్నాయి దీనికి మోడిఫికేషన్ చేంజింగ్ 24 అవర్స్ కెమెరా రికార్డింగ్ కెమెరా చూస్తారు కదా ఇక్కడ 24 అవర్స్ రికార్డ్ అయితేనే ఉంటుంది అనమాట మనకి ఏమన్నా మంచి ఎమర్జెన్సీలు ఏమైనా యాక్సిడెంట్ జరిగినా ఏమైనా చూసుకోవాలనుకున్నా ఏమైనా తప్పు ఉంది మీ ఉంది మాది ఉంది అలాంటివి ఉన్నప్పుడు చెక్ చేసుకోవచ్చు తీసుకొని ఇక్కడ కూడా ఒక కెమెరా ఉంది చూస్తారు 24 అవర్స్ రికార్డ్ అయితేనే ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ కనిపిస్తుంది ఇక్కడ ఒక దీని అవును ఇందులో నుంచి కనిపిస్తుంది లేదా పెద్దగా కనిపిస్తుంది సీట్ బెల్ట్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకంటే సార్ ముందే చాలా స్పీడ్ పోతాడంట మూవీస్ కూడా చూసుకోవచ్చు మంచిగా చిన్న టీవీ కార్లో శ్రమలు కూడా వస్తాయి అంతేలే ఎట్లా పోయినా అది పట్టుకోబో స్టైల్ గా షూట్ కేసెట్టుకుంటే కన్నసార్ రెస్ చేస్తుంటే ఏది లాగింది బిట్ కేస్ లైఫ్ వచ్చేసి మనకి చెక్కతో చేసి అయితే ఇది వచ్చేసి మనకి దీంట్లో అల్యూమినియంతో వస్తుంది అది ఎట్లుందంటే మామూలు సింపుల్ వేస్తుంది ఇంత ఆట అవసరమే లేదు అన్ని తెలుగుడు గిలుగుడు ఏం లేదు ఇట్లా సాపు వస్తున్నాయి ఇట్లా అనగానే కిందికి వెళ్ళిపోతుంది ఇదో గలా గిలా చెక్క రాసుకుంటుంది సరిగా వస్తలేదు ఇలా ఫిట్టింగ్ అయితే లేదు ఈ పొక్కలల్ల మొత్తం లూజ్ అయిపోయినాయి ఇట్లా దాంట్లో ఫస్ట్ ఇది పెట్టుకొని దీన్ని తలుపు చేసుకోవాలి నాకు అర్థం నేను చూసిన వీడియో కూడా తీసిన కన్నా అందుకనే ఫస్టే చేపించుకునేటప్పుడు అన్ని ఆలోచించి చేపించుకోవాలి మనం తొందరపడి ఉరికినాం మేము బండి మీద ఉండే బండి పని చేపించిన డ్యూటీలు ఉండే బండి పని చేపించిన చూస్తురుగా ఇది అల్యూమినియం అనమాట మొత్తం సెట్ వస్తుంది చూస్తురా గ్లాస్ వస్తుంది చాలా బాగుంటుంది బాగుంటుంది లాక్ సిస్టమ్ ప్రతి ఒక్కటి మనకి ఏది దోమలు ఏమని ఏది రాదు గాలి కూడా రావద్దు అనుకుంటే ఇది వేసేసుకుంటే కథం చూస్తారు కదా మనకి మెటాలిక్ కలర్ సేమ్ మన బాడీకి ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలరు ఇప్పుడు మనకి అదంతా ఆరిన తర్వాత ఒకసారి మొత్తం ఇప్పి కిందికి ఎట్లా దింపుకోవాలి మళ్ళీ ఎట్లా ఎక్కించుకోవాలి ఎట్లా నట్టు ఫిట్ చేసుకోవాలి అంతా ఒకసారి చూద్దాం చూసిన తర్వాత మనకి కరెక్ట్ ఫిట్టింగ్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా మళ్ళీ ఏమన్నా ఇంకా తేడా ఉండేలా ఉంటే మళ్ళీ చేపించుకొని దగ్గర ఉండి ఇప్పుడే సెట్ చేసుకొని ఇప్పుడు డబ్బులు వేస్తారు సార్ చిరిగిపోయిన ఒకటి ఉంది సెట్ చేసుకుంటారు మరత జ్యువెలరీ వేసుకుంటారండి సంజయ్ అన్నకైతే మేము హెల్ప్ చేస్తున్నాం జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నాం జమ్మూ కాశ్మీర్ ఇక్కడ అక్కడ మొత్తం అంతా లొకేషన్స్ ఎట్లున్నాయంటే మంచు ప్రదేశాలలో బాగుంటాయి మంచు కొండలు ఇట్లా డిఫరెంట్ లొకేషన్స్ ఎప్పుడు చూసినా మనం ఈ పచ్చడి చెట్లల్లో కొండలల్లో తిరిగి చూపిస్తున్నాం ఘాట్ రోడ్ చూపిస్తున్నాం కానీ మంచు ప్రదేశాలలోకి ఎప్పుడు వెళ్ళలేదు జమ్మూ కాశ్మీర్ సైడ్ వెళ్తే మనకు మొత్తం అంతా కూడా మంచు ప్రదేశాలు ఎక్కువ ఉంటాయి అవి చూపించడం కోసం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట మనకి ఇంతవరకు అయితే ట్రావెలింగ్ బ్లాగ్స్ చేసేవాళ్ళు ఎవరు కూడా అక్కడ వెళ్ళలేరు మన హిందీ బ్లాగ్స్ చేసేవాళ్ళు లేరు తెలుగు బ్లాగ్ చేసేవారు ఎవరు వెళ్ళలే మనం వెళ్ళి చూపిద్దామన్న ప్లాన్లో మనం ఇదంతా కూడా చేపిస్తున్నాం అనమాట ఎందుకంటే అక్కడ సైడ్ ఎక్కువ ఫుల్ బాడీసే ఉంటాయి మనకు కూడా ఫుల్ బాడీ ఉంటే బాగుంటుంది అక్కడ లోడింగ్స్ ఏమైనా దొరుకుతాయి తొందరగా అనేసి చేపిస్తున్నాం అనమాట ఏదో వస్తానే ఎడొస్తుంది గాలి వస్తుంది ఓహో అట్టనా ఓహో గనునాదంట వంటనే మొదమంట పెయింటింగ్ రచహడు బండికి రాఘు ఉంది రాఘు మించే మేఘం ఉంది మేఘం తాకే కరిగించింది కరిగే ప్రేమే మనసే ఉంది నాలో మనకి ఫస్ట్ వచ్చేసి ప్లెయిన్ కలర్ కొడతారనమాట ప్లెయిన్ కొట్టిన తర్వాత పైన ఇంకో కలర్ కొట్టినప్పుడు మన మెటల్ కలర్ అంటుంది అది కొట్టినప్పుడు మనకి షైనింగ్ వస్తుంది ఫస్ట్ ప్లెయిన్ కొట్టలేము అనుకో మనకు ఆ షైనింగ్ అనేది రాదు అంటే ఒక చెమ్కీలాగా అనిపిస్తూ ఉంటుంది మనం చూస్తున్నట్టయితే మెరుస్తుంటుంది అట్లా కొడితే మన లుక్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఆ నట్లు ఇప్పుకోవడానికి మన పారలు పెట్టి టైం పడుతుంది ఇది అనుకో మనం తొందర ఇట్లా ఇప్పుకొని తొందర ఫిట్ చేసుకోవచ్చు కిట్నర్ అయితే ఇసుక ఇదర్
మనకి అది ఇప్పుకోవడానికి ఇట్లా ఫ్రంట్ ఎటు సైడ్ అంటే అటు సైడ్ టైట్ చేసుకోవడానికైనా లెఫ్ట్ రైట్ రెండు ఉన్నాయి గేర్ లాగా దాంట్లో మనకి ఈజీగా ఇప్పుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు ఒక పానవేతి తిప్పాలి తిప్పాలి ఉండదు ఇట్లా కర్ర 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 అని తిప్పుకోవచ్చు అనమాట ఇట్లా కర్ర 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 అని తిప్పుకోవచ్చు అనమాట డోర్ వేసుకొని బయలుదేరుతున్నా తమ్ముడు నేను పట్టుకునే సెంటర్ గాడ్ మీద అడిగాయి గాడ్ మీద అడిగాయి అలాగే అవటం గాడ్ ఎక్కు అది ఓకే బాలు ఎందుకు కావాలి ఏమంత అవసరం లేదు ఓకే ఇప్పుడు మనకి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మన లాస్ట్ రోడ్లో ఫ్రీ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఇప్పుకోవాలి ఎట్లా వేసుకోవాలి అనేది ఒకసారి చూసుకుందాం మేము ఇంతవరకు అయితే ఓపెన్ చేసి చూడలేదు అనమాట చాలా చెక్ చేసారు కానీ మన బాధ్యత మనం చెక్ చేసుకోవడం అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం ఈ బాడీ హైట్ పెంచడం అయినా తగ్గించడం అయినా బండి సేల్ చేయడం అయినా ఇంకా పెయింటింగ్ పని అంటే అన్న యాక్చువల్లీ పెయింటరు కాకపోతే వేరే వాళ్ళకు కోరుకున్న తెలియని వాళ్ళకు కూడా బండి చేయడం మంచిగా వర్క్ జరుగుతుంది ఎంత తక్కువలో అట్లా చేపిస్తాడు అనమాట ఒక బడ్జెట్లో మాట్లాడి ఇంకా మన ఆటో వాళ్ళు వేరే వేరే పనులు కావాలని కానీ అన్నని కాంటాక్ట్ కావచ్చు అన్న నెంబర్ చెప్పాను ఒకసారి 9346128 ఈ నెంబర్ కాల్ చేయరి ఏమైనా వర్క్స్ అవి కావాలన్నా కానీ ఈజీగా అయిపోయేలాగా చేస్తాడు అన్న చూడు చూస్తున్నారు కదా ఇట్లా ఆటో నార్లో అయితే బండ్లు వస్తూ ఉంటాయి చిన్న బండ్లు వచ్చినప్పుడు కొంచెం మన గలీలలో ఇబ్బంది అవుతుంది ఎక్కువగా ఇక కామన్ ఈ ఆటో నార్లో ఇట్లాంటి చిన్న చిన్న గలీలలోకి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ జామ్ అవడం ఓకే ఇప్పుడు మొత్తానికి అయితే మన షెడ్ దగ్గర పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది బయలుదేరినాం పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి ఇంకా రేడియం ఒకటి ఉంది రేడియం వేపించుకొని మన ఈ స్పీకర్లన్నీ తీసేసుకొని ఇంకేమన్నా రోడ్కి వెళ్ళిపోవడమే ఒకసారి చూద్దాం మనకి ఎట్లా ఉంటుంది అది ఇప్పి మనం ఎట్లా పెట్టుకోవచ్చు ఫ్రీ ఉండదా మనకు కష్టంగా ఉందా ఈజీగా అయిపోతుందా అని చెప్పేసి ఇప్పుడు మనకు ఒక లోడ్ వచ్చిందనమాట తమిళనాడుకి ఇక్కడ ఆటనార్లో లాస్ట్ రోడ్లో మనకి పాత బండ్లు ఇంకా మన బాడీ ఉడవీగిన బండ్లు ఇంకా ఖరాబ్ అయిన రిపేరింగ్కి చేయాల్సినవి అన్నీ ఏమైనా పాత ఏమైనా ఉన్నా కానీ మన స్టోర్ రూమ్లో వేసినట్టు లాస్ట్ రోడ్లో తీసుకొచ్చి వేస్తుంటాం అవుట్ రింగ్ రోడ్ కదా కాదు అవుట్ రింగ్ రోడ్ ఎంత సర్వీస్ రోడ్ కదా అవుట్ రింగ్ రోడ్కి సరే సర్లే కొంతమంది తమిళ రాజన్ అంటారు తమిళ అనుకుంటారు రాజు మొత్తం అంతా కూడా ఒకసారి ఇప్పుకొని ఎట్లా కిందికి వేసుకోవడం ఎట్లా మళ్ళీ పైకి లేపుకోవడం ఎట్లా అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ చేసుకోవడం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కాదే ఎవరు లోడ్ కూడా ఇవ్వడదు బెండ్ అయితే ఎక్సర్సైజ్ చేసినాం అనుకో ఈ రెండు దగ్గరికి అయితే అప్పుడు ఏడేసుకోవతాం లోడ్ ఆగదా ఆ మాత్రం అంతే లూజ్ అయిపోయింది సరదాగా వచ్చేమే కళ్ళల్లో వస్తుంటే దడా అమ్మీకు దడా కోలుగట్టు బోల పెట్టి గోల పెట్టినది రే అదిరెట్టి లెక్కమీకుంటూ సరదా సరసు పైపులు మరియు ఫిట్టింగులనే ఎల్లప్పుడూ వాడండి వాళ్ళైతే మనకి నాలుగు అనేవి ఇప్పుకోవాలి నాలుగే కదా అడ్డం ఈ నాలుగు ఇప్పుకున్న తర్వాత మనకి కింది కొంగుతుంది మనకి సంటరీ లేకపోతే ఏమంటే లోడ్ వేసినప్పుడు ఇట్లా పాసుకుపోతుంది వద్దనుకుంటే ఇవి కూడా పెట్టుకోకుండా చేసుకోవచ్చు ఇట్లా ఈ పాడతో అయితే మనం ఈజీగా ఇప్పుకోవచ్చు అనమాట ఇదైతే ఇప్పుడు మనం దీని గురించి అనే స్పెషల్గా ఉన్నాం ఫస్ట్ సార్ కాబట్టి కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ సైడ్ అయితే దమదం ఇప్పుకోవచ్చు ఎందుకంటే అన్ని ఐడియా ఉంటాయి అదేలే మనం ఇట్లా ఇప్పి చూపిస్తున్నాం ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఇప్పుకోవాలనుకుంటే సగం లోడ్ వచ్చినప్పుడు ఓకే డైరెక్ట్ చేతితో ఇప్పుకోవచ్చు మనకి ఇది నిచ్చెన కూడా మనం ఇప్పుకోవడానికి ఈజీగా ఉండేలాగా నిచ్చెన కూడా ఇచ్చారు బండి పైకి ఎక్కడానికైనా ఫుల్ బాడీ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి నిచ్చెన ఒకటి ఇచ్చారు Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. ఇప్పుడు మనం మెయిన్గా ఏంటంటే మనకి డిఫరెంట్ ప్లేస్లు వెళ్ళాలి లొకేషన్స్ అన్ని చూడాలి కాబట్టి మనం ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సార్ వెళ్ళినప్పుడు మనకి మెయిన్గా అయితే హైట్ బాడీ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం దానివల్లనే ఇప్పుడైతే ఇది కట్టియాల్సి జరిగిందనమాట
ఇంకోటి ఏంటంటే మనకి యాపిల్ లోడ్కి ఎక్కువగా వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా జమ్మూ కాశ్మీర్ కూడా మనకి దానికనే కాదు ఎప్పుడైనా మనకి యూజ్ అవుతుంది ఇది ఇక్కడే మనకి దీంతో పాటు ఇది ఉంది కదా ఏ సైజ్ కావాలన్నా కానీ ఆ సైజ్ మనం తీసుకోవచ్చు ఏ నట్లైనా కానీ మనం ఈజీగా సింపుల్గా ఇప్పుకోవచ్చు సిలుకు సిలుకు వానలలో చుట్టుపట్టు తీసి నీకెళ్ళ మనకి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వాట్సాప్ ఆ రేడియమ్స్ ఇంకా కొంచెం పైన కొంచెం స్టిక్కరింగ్ అదంతా కూడా ఇప్పుడు ఈ బ్రదర్ చేస్తాడు ఆ రేడియం అంతా రెడీ చేస్తుండు దాని గురించే ఇప్పుడు వచ్చిందనమాట రేడియం రెడీ అయిందంటే బండి ఇక్కడ ఉందంటే వచ్చిండు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో తెస్తాడు అది కూడా తీద్దాం మనం రేడియం కూడా రెండు రెండు కూడా ఒప్పాల ఇంకా ఇప్పుడు మనం పైన అయితే తిప్పేసినాం నాలుగు ఉంటాయి అన్నమాట అయ్యే కాకుండా ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ రెండు అక్కడ సైడ్ రెండు ఉంటాయి అవి కూడా ఇప్పేసినాం అంటే ఇంకా కథం అన్ని నట్లు కూడా సేమ్ సైడ్ ఉంటాయి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లో కూడా మినిమం ఈ మంత్లో అయితే కంపల్సరీ అయితే జమ్మూ కాశ్మీర్ వెళ్తాం ఎంత సలి పెట్టినా ఎంత ఏదైనా కానీ కంపల్సరీ వెళ్ళాల్సిందే అది ఫిక్స్ అయ్యే మీ వర్క్ అంతా కూడా చేపించినాం ఎక్కువగా అయితే ఇలాంటి బాడీలో ఈ జాలి ఈ తడకల్ లాంటివి కట్టించేది తమిళనాడు బండ్లకి ఎక్కువ కట్టిస్తారు ఎందుకంటే ఆ తమిళనాడు బండ్లో ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి అందరూ ఒక లైన్లోనే తిరుగుతుంటారు బండ్లన్నీ కూడా మనది కూడా తమిళనాడు బండ్లనే ఒక లైన్లో కాదు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోతాం మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ కావాలి ఒక ప్లాన్లో మనం వెళ్ళిపోతాం కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఒక ప్లాన్ ప్రకారం చేపించినాం మామూలుగా బాడీ బండ్ల వల్ల అనుకొని ఏదో ఒక లైన్లో తిరిగే వల్ల అనుకొని ఎందుకు చేపించారు అవసరమా ఒక ట్రిప్ కోసం అట్లా ఇట్లా అని కామెంట్లు చాలా చూసిన నేను అట్లా మీరైతే అనుకోకండి ఎందుకంటే మనకి కంటెంట్ కావాలి మనం ఒక ప్లేస్ ఉపయోగపడుతున్నాయినా ఇంకా చాలా చాలా లోపలకు ఉపయోగపడుతుంది దీంతో ఇబ్బంది ఏం లేదు మనం కింది కొంపేసుకోవచ్చు మరి బండి గలీజ్ కనిపిస్తుంది కంటే బండి గలీజ్ ఏం కనిపించదు మనం ఎక్కువగా వీడియో తీసేది ఏంటంటే క్యాబిన్లో లొకేషన్ మాత్రమే బయట లొకేషన్ మాత్రమే కవర్ చేస్తాం మన బండి లొకేషన్తో బండి అందంతో ఏం పని లేదు ఎందుకంటే మనం అటు సైడ్ ఎక్కువ తిరుగుతాం కాబట్టి క్యాబిన్ కూడా మనం పంజాబ్ క్యాబినే కట్టించాం ఎందుకంటే అటు సైడ్ మంచి ప్రదేశాలు ఉంటాయి మంచి మంచి లొకేషన్ ఇప్పుడైతే మేము ఇక్కడ ఆటోనో నుంచే రైస్ తెచ్చుకున్నాం మామూలుగా వండుకోవడానికి టైం లేదన్నమాట మూడు రోజుల నుంచి కరెక్ట్ టైం ఫుడ్ ఉంటుంది ఎందుకంటే ఈ వీడియో స్పాన్లో వాడి టైం అనేది తెలవకుండా అయిపోతుంది అనమాట మామూలు మన ఆటోనో లాప నీ పని తిరుగుతూ ఉన్నాం దానివల్ల ఏం తెలియట్లేదు ఇంకా స్వామిని కూడా వెళ్తుండే వాళ్ళు ఇల్లు రిలేషన్ ఫీల్ అవడం ఈ చిన్న చిన్న పనుల మీద వాడడం మొత్తం టైం ఫుడ్ తినకుండా అయిపోతుంది ఈరోజు నిన్నమన్న టిఫిన్ అనే చేసేది ఈరోజు అయితే పొద్దున్న టిఫిన్ కూడా చేయలే అట్లనే బండి దగ్గరకు వచ్చినాం అటన్న వాళ్ళు తిరుగుకుంటా వాళ్ళతో నీళ్ళతో మాట్లాడుకుంటా టైం అంతా గడిచిపోయింది ఇప్పుడైతే మన బోటి రైస్ బాగుంటుంది అనమాట ఆటోన్న వాళ్ళు అన్నకం పప్పు చికెన్ చికెన్ ఇటు బిర్యానీ తెచ్చుకోడు అబ్బుగాడు మేము బోటి రైస్ తెచ్చుకున్నాం ఎంత మొక్కతో తెచ్చుకున్నాడు మొక్కలు తెచ్చి నాకు చాలా ఇష్టం బోటి రైస్ మామూలు మన జర్నీ టైంలోనో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట టైం చూసుకొని వండుకొని తింటూ ఉంటాం ఇప్పుడు ఆటో అక్కడిక్కడ ఆటోనాలు తిరగడం వల్ల మన టైం అనేది తెలియకుండా అయిపోతుంది చూస్తున్నా కానీ నాలుగైంది హైదరాబాబు నాలుగైతుంది అని చెప్పేసి పన్నెం తాపేసి తిన్నాక చేసుకుందాంలే అని చెప్పేసి అదైతే అట్లనే పెట్టేసినాం ఇప్పుడు ఓన్లీ పైన రాళ్ళ వరకు తీసేసినాం మళ్ళీ సైడ్ అన్నీ ఎట్లా ఉంటుందో అది అనేది తిన్న తర్వాత కొంచెం ఫ్రీగా తీసేసి చూపిస్తా ఇక్కడే మా రూమ్ పక్కనే ఇక్కడే పక్కనే రూమ్ అది లాంగ్ ట్రిప్ ఇప్పుడు అరుణాచల్ సారీ జమ్మూ కాశ్మీర్ అన్నాను హాయ్ అమ్మా టీషర్టు చెప్పులు ఎట్లుండు గట్టి చెప్పాం ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా ఇవి అన్న కూడా అన్నమా అన్న నా కొడుకు కూడా కూర్చుంటాడు అన్న తినేటప్పుడు ఆడు తిన్నాడు కానీ వీడియోలు పెడితే మాత్రం చూసుకుంటాడు బయట సైడ్ ఒకసారి ఇప్పుకొని ఈ మడిచేసి ఇంకా బయలుదేరి వెళ్ళి లోడ్ చూసుకోవడమే ఏదన్నా మన సకిల్ గారు కూడా హెల్ప్ చేస్తున్నారు సకిల్ గారు కూడా ఎంగే సైకిల్ సైకిల్ గారు సైకిల్ కాదేసే సైకిల్ ఎంగే సైకిల్ సైకిల్ గారు సైకిల్ కాదేసే సైకిల్ ఇక్కడ రండి దదరా తమ్ముడు వీళ్ళ పేరేం పేరు వెళ్ళండి ఇక్కడికి మామూలు దింపుకునేటప్పుడు మాత్రం ఇద్దరు మూడు కంపల్సరీ ఉండాలి మీ దగ్గర రాకండి అలా దూరం కూడా కాయలే పట్టుకో మన నోడి పైకి ఎందుకు ఎక్కాడు అంతే
దింపేటప్పుడు మాత్రం కంపల్సరీ తమ్ముడు ఇద్దరు ముగ్గురు ఇట్లా ఉండాలన్నమాట. నిచ్చింది నిచ్చును ఏంటండి మీరు సైకిల్ గారు మన ఊరు నుంచి వచ్చాడు మన సైకిల్ దారి నడుపుదాం అని చెప్పేసి అంటే డ్రైవింగ్ ఆయన చేసే ఫీల్ కూడా కాకపోతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు ఇక అనుకోకుండా హైదరాబాద్ వచ్చాను ఆ కళ నెరవేర్చుకుందాం అని చెప్పి నడిపిండి ఇంతకుముందు రెండు మూడు సార్లు కానీ ఆయన నడిపేదాం కారు లారీ కూడా నడుపుతాడు ట్రాక్టర్ కూడా నడుపుతాడు. మనకి లాస్ట్ రోడ్ ఇది ఈ రోడ్లోనే మనం స్ట్రేట్కి వెళ్తే రైట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది మనం ఎప్పుడైనా ఆ పార్కింగ్లోనే ఆపుకుంటాం ఎందుకంటే మనం బయట ఎక్కడైనా పెట్టినా కానీ చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఏదో ఒకటి మనకే దరిద్రాలు జరుగుతున్నాయి ఇంకా అది మామూలుగా అయినా కానీ నాకు దరిద్రం అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఏది పోయినా కానీ ఏదో ఒక ఆటంకం జరుగుతుంది కాబట్టి ఇబ్బంది పడడం ఎందుకు ఇక ఇప్పుడు పోయి పార్కింగ్లో పెట్టుకొని రేపు నిమ్మలంగా అన్నీ ఫిట్ చేసుకొని డైరెక్ట్ లోడ్కి వెళ్ళిపోవచ్చు. చూస్తున్నా మన సైకిల్ ఎక్కడ నడుపుతుండో టచ్ లేదు ఎక్కువ అయినా కానీ అటో ఇటో డ్రైవింగ్ చేస్తుండో మన సైకిల్కి హెవీ లైసెన్స్ లేదు అయినా కానీ ఫుల్ పర్ఫెక్ట్ డ్రైవింగ్ వచ్చేసింది ఇప్పుడు ట్రయల్ కొట్టాలి డైరెక్ట్ హెవీ లైసెన్స్ వచ్చేస్తుంది తీసేము లారీ బస్సు పడుతుంది దుమ్ము దుమ్ము కొట్టచ్చు ఇక అమీరా నాకు అనరాక సైకిల్ అంటాడు 24 అవర్స్ కానీ ఇలా మనం పేపర్ ఇచ్చినప్పుడు ఆ పేపర్ పోటినాం అనుకో మన బండి ఇయ్యరిగా మళ్ళీ 2 రోజులు టైం పడుతుంది బండి తీసుకోవాలంటే ఓనర్ రావాలి ఎవరి పేరు మీద అయితే బండి ఉందో వాళ్ళు రావాలి పోలీస్ స్టేషన్ పోవాలి అవి ఎట్లా రిపీట్ చేద్దామా తమ్ముడు రిపీట్ చేద్దామా రిపీట్ చేద్దామా బిగించడమే ఇంకా మళ్ళీ మళ్ళీ పని ఉండకూడచ్చు ఇంకా ఇప్పం కదా ఇంకా బిగించేది ఇప్పుడు కంప్లీట్ అయిపోద్ది సరే మళ్ళీ అప్పుడు మేము ఇద్దరు ఉంటాం బిగించుకోరా ఓకే అక్కడ మనకి ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి పార్కింగ్కి అయితే వచ్చినాం ఇక్కడ మన ఎవరు కూడా ఏమన్నారు మనం ఎంతసేపు అయినా ఫిక్స్ చేసుకోవచ్చు మంచి నిమ్మలంగా బయలుదేరి వెళ్ళిపోవచ్చు అవసరం లేదు అయ్యా ఈ రెండు మన పట్టా అయితే కొత్త పట్టది ఇప్పుడు మన పట్టా అయితే కొత్త పట్టది ఇప్పి వేసి తాడగడదాం ఇప్పి తాడేవాడు దాంట్లో చూర్చడమే ఇప్పుకుంటే మరత చిన్న మరత కాదు అది మరి చూర్చి చెప్పు నెట్టు తమ్ముడు రాని రానంతుంది చిన్నదే పిల్లదే పల్లంటెక్కేస్తుంది చిన్నదే పిల్లదే పల్లంటెక్కేస్తుంది చిన్నదే పిల్లదే పల్లంటెక్కేస్తుంది చిన్నదే పిల్లదే కాదువని అవునని అదులగా తోడుని గెజ్జారే చోరే కాదువని అవునని అదులగా తోడుని గెజ్జారే చోరే ఇచ్చిన అండ్ ఈ రాడ్లు మొత్తం కూడా మనం కింద సెటప్ చేసుకోవాలి మొత్తం బైనింగ్ వేరుతో కట్టి కావాల్సినప్పుడు తీసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఒకవేళ మనకి దీనిపైనుంచి ఏదైనా జేసీకి సంబంధించిందన్న లేకపోతే ఇంకేమైనా కంటైనర్ సంబంధించిన ఏదైనా లోడ్ వచ్చిందనుకో ఇవి ఉన్నాయనుకో మళ్ళీ తీయాల్సి వస్తుంది ఒకవేళ మనకి పెట్టే అవసరం ఉంటే పెట్టుకుందాం లేదనుకో అది తీసేసే లోడ్ చేయించుకొని బయలుదేరి వెళ్ళిపోదాం ఏదైతే లోడ్ ఉంది అది ఎటు అనేది రేపు చెప్తాం మళ్ళీ వీడియోలో అలా పెట్టేంత నువ్వు అవి ఎందుకు పడుతుందా నట్టు పెడతాడంట అలా నట్టు కూడా వస్తుందంట తమ్ముడు బిగించు బిగించు ఏట్రా నేను కొడతావు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అనేక తమ్ముడు చిన్నపాటు చిన్నపాటు చేసినట్టు చెప్తా అండి ఇదే టైం మీ ఒంట్లో రత్తం లేదు మా సత్యాలు పని ఎక్కాను లైక్ కొట్టండి షేర్ చేయండి ఏడు స్మాలు పెట్టండి పేపర్ అది వెళ్తాం ఏం పేరు రవే రవే వాటి డిజైన్ కే తోడు చూస్తాం బే